శ్రీకాళహస్తి నియోజకవర్గం సాంబయ్యపాలెంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. 20 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో డ్రైన్స్ నిర్మాణానికి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరు కాగా నేడు తొట్టమేడు మండలంలోని సాంబయ్యపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టామని, గ్రామాలు సుభిక్షంగా ఉండే విధంగా పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని అన్నారు. దీపావళి నాటికి ఉచిత సిలిండర్లను మహిళలకు అందజేసే విధంగా రాష్ట ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని, అర్హులైన లబ్దిదారులకు పింఛన్లు అందే విధంగా కార్యాచరణ చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టెంబేడు మండల అధ్యకుడు గాలి మురళీనాయుడు, మునిరాజా నాయుడు, జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. తొట్టంపేట్లు మనూరి, ఎందుకంటే అయ్యేశ్వరి టీచర్ కాబట్టి మేము లక్కంబేడు మండలం సామ్యపాలెం ఉన్నాం. ఇక్కడ 20 లక్షలు పెట్టి డ్రైన్స్ అన్ని రెడీ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా పల్లె పండగ అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిందనే పండగ అని కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చారు, పోయిన కాలం వచ్చారమ్మా, ఎవరు రాలే కాబట్టి 20 లక్షలు పెట్టి ఇక్కడ మొత్తం కూడా డ్రైన్స్ అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. ఇది కూడా క్వాలిటీ వర్క్ చేసుకోవడం మేము ఊరు మా చెల్లెమ్మని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరు దగ్గర ఉండి పని చేయించుకోండి, ఎక్కడైనా సరిగ్గా చేయకపోతే నాకు కంప్లైంట్ ఇవ్వండి, వర్క్ తీసేసి వేరే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. వచ్చే కాలంలో డెఫినెట్గా ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీ లైన్ షిఫ్టింగ్ కూడా చెప్పారు, అవన్నీ కూడా చేపిస్తాం. అట్నే రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అట్నే సీసీ రోడ్స్ కూడా పర్మిషన్ వస్తుంది, అది కూడా పంచం చేస్తాం. ముఖ్యంగా హౌసింగ్ అనేది డిసెంబర్లో మరి రిలీజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, కొంతమంది గుడిసెలు ఉన్నాయి, కొంతమంది పడిపోయే ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా మరి తీపిచ్చి కొత్త ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అలానే ముఖ్యంగా మీ ఆడవాళ్ళకి అందరూ మంచి మంచి వార్త, దీపావళికి నుంచి మీకు సిలిండర్ ఫ్రీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు. అట్నే 3 అమ్మ చెప్పింది, చాలా మంది పోయిన కాలంలో పెన్షన్ అనర్హులుగా పెన్షన్ వస్తా ఉన్నారు, అర్హులకు పెన్షన్ రావటంలా వాళ్ళందరూ చెక్ చేసుకొని 45 నుంచి 50 రోజుల లోపల మళ్ళీ పెన్షన్ విడుదల చేస్తామమ్మా. మీరందరూ కూడా అప్లై చేసుకోండి, మీరు సెక్రటరీ ఉంటాడు లేకుంటే మన పార్టీ తరఫున ఉంటారు, వాళ్ళందరూ చూసుకొని ఏమేమి ఉంటే వెంకటరెడ్డి కావచ్చు, ముందు అందరూ మన వాళ్ళ లీడర్స్ అందరూ ముంచంద్రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళందరూ కూడా మీరు చెప్పి లిస్ట్ ఇస్తే వాళ్ళందరూ పెన్షన్ కూడా యాడ్ చేస్తాం. అంటే అంగన్వాడీ స్కూల్ కూడా ఎంతమంది ఉండే చూసుకొని అవసరం అయితే అంగన్వాడీ స్కూల్ కూడా సెపరేట్గా ఇక్కడ ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.